నేను మీ శ్యామ్ ప్రసాద్, వెల్కమ్ టు శ్యామ్స్ కిచెన్ గార్డెన్. మన గార్డెన్లో అయితే కొన్ని మార్పులు అయితే చేయడం జరిగిందండి, అవి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవన్నీ చామంతులు తెచ్చాను. ఇది వైట్, ఇంకా వేరే కలర్స్ ఇవన్నీ. ఈ కలర్ పెద్ద సైజు పువ్వు, అలాగే ఇవి కొంచెం చిన్న సైజు. మొన్న మీకు నర్సరీకి వెళ్ళినప్పుడు చూపించాను కదా ఆ పూలు, చూడండి ఎంత బాగున్నాయో కదా. అలాగే ఇక్కడ తెల్ల బంతి పువ్వులు, వైట్ కూడా కాదు క్రీమ్ కలర్ కదా, చూడండి ఎంత బాగుందో. ఇది ఇంకో రకం కారబంతి హైబ్రిడ్. ఈ నాకు తెలిసి విత్తనాలు రావండి, జస్ట్ మనం అలా పెట్టుకొని వదిలేయడమే. ఇక్కడ వైటు, ఇది ఎల్లో, ఇది కారబంతి కానీ హైబ్రిడ్ రకం. అలాగే చిలక ముక్కు పూలు కూడా పోస్తున్నాయి, కనకాంబరాలు. ముళ్ళగోరింట పూలు ఇక్కడ మొత్తం మెంతికూర పెట్టేశానండి, టబ్బుల్లో ఉన్నది మొత్తం మెంతికూరే, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కాశీరత్నం టమాటా మరియు మెంతులు మరియు మెంతికూర పెట్టేశాను. ఇదంతా ఇది ఎర్రాకులు గోంగూర. ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది. ఇవన్నీ కూడా ముద్దబంతి పూలు. చెర్రీ టమాటాలు చూసారా, చెట్టు నిండా ఎన్ని ఉన్నాయో. అయ్యా, అలాగే ఈ పక్క కాకర. ఈ సంవత్సరం అయితే కాకర బాగానే వచ్చినాయి అన్నీ. అలాగే ఇదంతా చిక్కుడు పాదేనండి, ఇందులో మూడు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి మొత్తం. ఈ చిక్కుడు వెరైటీ ఇప్పుడు వరకు మీరు చూసుండ్రు, అలాగే ఇక్కడ ఇంకో రకం చిక్కుడు. ఇప్పుడే వస్తున్నాయి అన్ని కాయలు, ఇది మామూలు రకం. మన ఫేవరెట్ ఒక బంతి పూలు. ఇది ఇంకో రకం చిక్కుడు అండి. ఈ పూల చెట్టు అయితే అసలు నేను నాటలేదండి, అదే మరి ఎవరిచ్చారో విత్తనాలు తెలియదు, పెట్టాను వచ్చేసినాయి, పూలు పోస్తున్నాయి బాగా. ఇది మొన్న మారేడు మిల్లి వెళ్ళినప్పుడు అక్కడ కారబంతి ఉంది తెచ్చాను. దీనిలో ఒక కాశీరత్నం టమాటా, కాశీ టమాటా. అలాగే ఇక్కడ రెండు బీరకాయలు. ఇక్కడ అంతకుముందు మీకు చెప్పాను కదా గ్రాఫ్టింగ్ చేసింది, దానిలోనే ఇక్కడ గ్రీన్ వంగ, ఇది నార్మల్ మొత్తం అదే. ఇక్కడ రెండు సొరకాయలు, ఇక్కడ ఒక కాకరకాయ ఉన్నాయి. కూరగాయలు అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే నాకు టైం ఉండక హార్వెస్ట్ చేయట్లేదండి. సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఉంటానండి.